ప్రభుత్వ ఫలాలు తమకు అందడం లేదని విశాఖ మన్యంలో ఆదివాసులు ఆరోపిస్తున్నారు. గత రెండు దఫాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు గిరిజనులకు కనీస అవసరాలు తీర్చకుండా మొండి చేయి చూపించారని సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి పక్కన పెడితే విశాఖ మన్యంలో వైద్యం గిరిజనులకు అందని ద్రాక్షలా మిగిలిపోయిందని వారు ఆరోపించారు. నమస్తే అండి. మదివేల మామిడి గ్రామము. నా పేరు పాడి కవిత అండి. ఇక్కడ గ్రామం అంటే కొన్ని సమస్యలు, ఆసిపటలు కొంచెం మాకు 30-20 కిలోమీటర్లు దూరం ఉన్నది కావున మాకు అదే 10 సంవత్సరాల క్రితము మాకు ఇక్కడ మినీ హాస్పిటల్ మాకు కట్టేసి వదిలేసి 10 సంవత్సరాలు అయింది వదిలేశారు. మాకున్న సమస్య అంటే హాస్పిటల్ సమస్య చాలా దారుణంగా ఉంది. అదే మాకు ఈ 10 సంవత్సరాల క్రితము పూర్తి చేయాలనేటువంటి బిల్డింగ్ ఈసారి మాకు పెద్దలకి, అలాగే మా మాటలు పెద్దలకి చేరి ఈసారి మాకు ఈ బిల్డింగ్ పూర్తి చేసినట్లు అయ్యి మాకు సబ్ సెంటరుకి ఏర్పాట్లు మాకు ఒక డాక్టర్ని ఇచ్చి మా అలాగే మాకు 10-11 విలేజుల నుండి అందరికీ లేనిపోని ఇబ్బందికరము అయిన జబ్బులు ఉంది కావున మాకు హాస్పిటల్ దగ్గర ఉంటే, సబ్ సెంటర్ దగ్గర ఉంటే, ఆ స్టాఫ్ నర్సు ఇక్కడే ఉంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక స్టేబెట్ అడిగి వేసుకునే పరిస్థితి అయినా మాకు ఉంటుందని మాకు ఈ 10 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ బిల్ మరి సబ్ సెంటర్ క్లియర్ అయ్యేటట్టు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని కోరుకుంటున్నాము. అలాగే మాకు జగనన్న మీద చాలా మాకు నమ్మకం ఉంది కావున తప్పకుండా 10 సంవత్సరాల్లో ఆగిపోయిన బిల్డింగ్ మాకు ఈ సబ్ సెంటరు ఏర్పాటు అవుతుందని నమ్మకంతో ఇక్కడ మాట్లాడి ముగిస్తున్నాం. మాది వేలమామిడి. నా పేరు కొత్తపల్లి లక్ష్మయ్య. పెదకోట పంచాయతీ, అనంతగిరి మండలం. మేము అనంతగిరి మండలంలోని పంచాయతీకి చాలా మారుమూల ప్రాంతం వేలమామిడి గ్రామంలోని సుమారు మాకు సబ్ సెంటర్ అనే హాస్పిటల్ పిన్ కోట పిఎస్ మాకు సబ్ సెంటర్ హాస్పిటల్ అని వేలమామిడి సెంటర్ అనేసి ఇక్కడ సబ్ సెంటర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి సుమారు ఒక 10-12 సంవత్సరాలు కట్టి సగం గోడల లెవెల్ కట్టేసి అది మానేశారండి. దానికి మళ్ళీ ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామనేసి ఈ మీడియా ద్వారా మేము మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రభుత్వం
మాకి ఆగిపోయిన బిల్డింగ్స్ మాకి మళ్ళీ కావాలని మేము ఈ మీడియా ద్వారా కోరుకోవడం జరుగుతుంది సుమారు ఈ వేలమామిడి అంటే పెదకోట పంచాయతీలు ఈ ఘాటి ఏరియా మాకి ఈ వేలమామిడి గ్రామంకి అందుబాటులో ఉన్నటి గ్రామాలు 10 గ్రామాలు ఉన్నాయి మేము ఈ 10 గ్రామాలకు కూడా మా పిఎస్ కి వెళ్ళాలంటే సుమారు ఒక 15 20 కిలోమీటర్ దూరం రోడ్డు ఉన్నది కావున కానీ ఒకవేళ బళ్ళు దొరికితే వెళ్తున్నాం లేదంటే ఇబ్బందికి గురవుతున్నాము దయచేసి ఈ ప్రభుత్వం దృష్టికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి యాగిపోయిన బిల్డింగ్ మళ్ళీ కావాలనేసి